ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. పుట్టిన వారికి మరణం తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి దాని కాలం తీరగానే మరణించక తప్పదు. ఈ నిబంధన చిన్న చీమ దగ్గర నుండి సాక్షాత్తు భగవత్ స్వరూపాలైన మానవ జన్మ ఎత్తిన రాముడు కృష్ణుడు వంటి వారికి కూడా మినహాయింపు కాదు. అయితే మన పురాణాల ప్రకారం కొంతమంది మహాపురుషులు చిరంజీవులుగా ఇంకా ఈ భూమిపై కొన్ని వేల సంవత్సరాలుగా బ్రతికే ఉన్నారు. ఉదాహరణకు ఆంజనేయ స్వామి, పరశురాముడు, విశ్వామిత్రుడు, అశ్వత్థాముడు లాంటి వారు. అయితే వీరు బ్రతికే ఉన్నారు అని మన పురాణాలలో చెప్పడం తప్ప ఇంతవరకు వీరిని ఎవరూ చూసిన ఆధారాలు లేవు. మన ఆధ్యాత్మికవేత్తల ప్రకారం వారందరూ మహాపురుషులని, కల్కి భగవానుడు వచ్చినప్పుడు ఆయనకు సహాయం చేయడానికి ఇంకా సజీవంగా ఉండిపోయారని చెబుతున్నారు. వీరందరూ మహాపురుషులు కాబట్టి సామాన్య మానవులకు కనపడరని, మనం ఎంతో పుణ్యం చేస్తే కానీ వారి దర్శన భాగ్యం కలగదని, వీరందరూ హిమాలయాలలోనూ కీకారణ్యాలలోనూ అతి రహస్యంగా భగవంతుడి ధ్యానం చేసుకుంటూ బ్రతుకుతున్నారని చెబుతున్నారు. అందువల్ల వీరు మానవ మాత్రులకు కనపడే అవకాశం లేదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లోని ఒక అటవీ ప్రాంతంలో ఈ చిరంజీవులలో ఒకరిని మేము చూశామని, అతను మహాభారత కాలం నాటి వాడని, ద్వాపర యుగం నుంచి బ్రతికి ఉన్న వ్యక్తి అని చెబుతున్నారు. అసలు ఎవరా వ్యక్తి? ద్వాపర యుగం ముగిసి ఇప్పటికి 5000 సంవత్సరాలు అవుతున్నట్లు మన గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఒక వ్యక్తి మహా అయితే 150 సంవత్సరాలకు మించి బ్రతకడని మనకు తెలుసు. కానీ వీరు చెబుతున్న వ్యక్తి 5000 సంవత్సరాలుగా ఎలా బ్రతికి ఉన్నాడు అనే విషయాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి మనం ఒకసారి ఉత్తరప్రదేశ్కి వెళ్లాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ అనే ఊరికి దగ్గరలో ఉన్న అడవులలో ఒక శివాలయం ఈ వింతకు నిలవయ్యింది. మరి అక్కడి వారికి కనపడే ఆ వ్యక్తి మరెవరో కాదు, సాక్షాత్ ద్రోణాచార్యుడి ఏకైక కొడుకు అశ్వత్థామ. మన పురాణాల ప్రకారం అశ్వత్థామ చిరంజీవి అని మనకు తెలుసు. ఈయన మహాశివ భక్తుడు. ద్వాపర యుగంలో ఈయన శివుని గురించి ఘోర తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. ఆ వరం వల్ల తాను ఎప్పుడు తలిస్తే అప్పుడు మాయమయ్యే శక్తి వచ్చింది. కురుక్షేత్ర యుద్ధంలో ఆఖరి రోజు యుద్ధం ముగిసిపోయాక అర్ధరాత్రి వేళ పాండవుల శిబిరంపై దాడి చేసి కొంతమందిని చంపేశాడు. అంతటితో ఆగకుండా అర్జునుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రం దారి మళ్లించమని అక్కడి పెద్దలు వారించడంతో పాండవులపై ఉన్న కోపం తగ్గక పాండవ స్త్రీల గర్భాలపైకి ఆ బ్రహ్మాస్త్రాన్ని మళ్లించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అక్కడే ఉండడంతో వారిని కాపాడి 6000 సంవత్సరాల పాటు కురూపిగా జీవించమని అశ్వత్థామను శపించాడు. అందువల్ల అప్పటి నుంచి తన కురూపి స్వరూపాన్ని ఎవరికీ కనిపించకూడదని, మాయారూపంలో తిరుగుతున్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఆనాటి నుంచి అశ్వత్థామ లఖీంపూర్ దగ్గరలోని ఈ గుడిలో శివుడి విగ్రహానికి రోజూ పూజ చేస్తూ ఉన్నాడని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ గుడి లఖీంపూర్కి దూరంలో ఉన్న ఒక అడవిలో ఉంది. ఆ గుడికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆ ఆలయంలోని శివలింగాన్ని ద్రోణాచార్యుడు స్వయంగా ప్రతిష్ఠించాడట. ద్వాపర యుగంలో అక్కడ ద్రోణాచార్యుడి ఆశ్రమం ఉండేదని మహాశివభక్తుడైన ఆయన రోజూ ఆ లింగానికి పూజలు చేసేవాడట. అదే ఆశ్రమంలో అశ్వత్థామ జన్మించాడని, స్వతహాగా మహాశివభక్తుడు, అందులోనూ తన తండ్రి ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఇప్పటికీ రోజూ తెల్లవారుజామునే వచ్చి ఆ లింగానికి పూజ చేస్తున్నాడని, పూర్వం అది ద్రోణాచార్యుని ఆశ్రమం అయినా కాలక్రమేణా అది శివాలయంగా మారిందని అక్కడి వారు చెబుతున్నారు. అశ్వత్థామను చూశాం అని చెప్పిన వారి కథనం ప్రకారం రోజూ తెల్లవారుజామునే అశ్వత్థామ మాయారూపంలో ఆ గుడి ప్రక్కన ఉన్న అడవులలోంచి వచ్చి శివలింగానికి పూజ చేసి మళ్లీ ఆ అడవులలోకి వెళ్లి మాయమవుతాడని చెబుతున్నారు. అందుకు సాక్ష్యంగా రోజూ ఆ గుడిలో జరిగే ఒక వింతను చూపిస్తున్నారు. ఇంతకీ ఏమిటా వింత అని ఆరా తీస్తే
ఆ గుడి పూజారి చెప్పిన విషయాలు విన్నవారు ఆశ్చర్యానికి లోనవ్వాల్సిందే. రోజూ రాత్రి గుడి మూసే ముందు శివలింగాన్ని శుభ్రం చేసి పూలమాలతో అలంకరించి ఆ గుడికి తాళం వేసి పూజారి వెళ్ళిపోతాడట. రోజూ ఉదయాన్నే ఆ పూజారి వచ్చి గుడి తలుపులు తెరిచి చూస్తే ఆ శివలింగం అంతా తడిగా ఉండి అక్కడ పూలు చెల్లా చెదురుగా ఉంటాయట. వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి. ఆ గుడికి చుట్టుపక్కల 2 మైళ్ళ వరకు ఒక్క ఇల్లు కూడా ఉండదు. అలాంటి చోట ఈ సంఘటన ఒక వింత అని చాలామంది చెబుతుంటే, ఈ పని కేవలం అశ్వత్థామ వల్లే అవుతుందని అక్కడి వారి ప్రగాఢ నమ్మకం. నిజంగా అశ్వత్థామ బ్రతికే ఉన్నాడా లేదా అనేది ఇంకా ఒక మిస్టరీ అయితే, ఆ గుడిలో జరిగే ఈ వింత మరో మిస్టరీగా ఉండిపోయింది. ఇప్పటికైనా ఆ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజం కనిపెట్టాలని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.